గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో ఓ ముస్లిం మహిళకు కుల ధృవీకరణ పత్రం ఇవ్వకుండా అడ్డుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా మంగళగిరిలో ధర్నా నిర్వహించారు. క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వకుండా పదవీ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటున్నారని బాధితురాలు షేక్ జబీనా ఆరోపించారు. మంగళగిరిలో నిర్వహించిన ధర్నాలో మైనారిటీ జేఎస్సీ నాయకులు సాహిబ్ జాన్, షేక్ సుభాని, దళిత జేఎస్సీ నాయకులు చిలక బసవయ్య తదితరులు పాల్గొన్నారు. సర్టిఫికేట్ ధ్రువీకరణ పత్రం వెంటనే జారీ చేయాలి. రోకేష్ గారి నాయకత్వం ముస్లింల ఐక్యత మంగళగిరి నియోజకవర్గంలో చిలూరు గ్రామంలో మంచి మెజారిటీతో గెలుపొందినటువంటి సోదరి జబీన్ గారికి ఎంపీపీగా అవకాశం లభిస్తే దాన్ని అణగదొచ్చే ప్రయత్నం చేస్తున్న మన కరకట్ట కమలాసన్ గారు, మీ యొక్క ధోరణిని యావత్తు రాష్ట్రం గమనిస్తూ ఉంది, మైనారిటీ సోదరులు ముఖ్యంగా గమనిస్తూ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ నడుస్తుంది కాదు, భారతదేశం అంతా అంబేద్కర్ రాజ్యాంగం అయితే మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని కొత్త సంస్కృతిని తీసుకొస్తున్నారు. ఈ యొక్క మీ యొక్క చేష్టలు, ఎగ్జిట్ చేష్టలు అన్నీ మా ముస్లిం సోదరులు చూస్తూ ఉన్నారు. అందులో మీరు మంగళగిరి సోదరులు అంటే ఒక్క 5 నిమిషాలు టోపీ పెట్టుకుని ఉన్న సోదరులనే చూస్తున్నారు. పక్కన పెడితే టోపీ, మీరు ఏమవుతారో ముందు చూద్దరు. కానీ మా సోదరి సర్టిఫికేట్ ఎంబట్టే జారీ చేయాలా? అట్లాగే మీరు ఈ యొక్క ముస్లింల రాజాధికారాన్ని అణగదొచ్చే ప్రయత్నాన్ని మానుకోవాలా? ఇది యావత్తు ముస్లిం సోదరుల తరఫున నేను కూడా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం. నుంచి ఎన్నికైనా ఉప ముఖ్యమంత్రి గారి లాగా ఉన్న మైనారిటీ సోదరు గారిని నేను వివరించి మరి ఒకసారి అడుగుతున్నాను. మీకు కావాల్సింది అలంకార ప్రాయమైన పదవులు కాదు, మీకు కావాల్సింది మీ జాతి కోసం, మీ ప్రజల కోసం, మీరు కష్టపడి వాళ్ళకి ఎరగాల్సిన న్యాయం కోసం మీరు పదవి కోసం పదవి అలంకరించారు. కానీ ఒక వర్గానికి సంతోషపరచడం కోసం మీరు పదవులు అలంకరించి అక్కడ కూర్చున్న ఉపయోగం లేని ఉప ముఖ్యమంత్రి పదవులు దేనికని నేను నాయకుల్ని హెచ్చరిస్తున్నాను. ఇంకొకటి ఒకటే మీరు గమనించుకోండి, అమరావతిలో 657 రోజుల నుంచి ఉద్యమం చేస్తుంటే మీకు కనీసం కళ్ళు కనిపించట్లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకులకి ఇక్కడ ఉన్న అమరావతి ప్రాంతం ఎక్కడికి పోదు, ఇక్కడే ఉండిచ్చి నేను ఇక్కడే ఉంచుతాను జగనన్నతో చెప్పి అని చెప్పిన ఈ రామకృష్ణారెడ్డి గారికి కనిపించట్లేదా? మీ సొంత ప్రాంతం నష్టపోతుంటే మీరు నోరు తెరిచి మాట్లాడలేరే, మీ సొంత ఇంట్లో నష్టం జరిగినా మీరు మాట్లాడలేని పరిస్థితిలో మీరున్నారంటే ఇంకా మీరు రాష్ట్ర ప్రజలకి, ఈ నియోజకవర్గ ప్రజలకి మీరు ఏం న్యాయం చేస్తారని మేము మైనార్టీ చేస్తారు గురించి అడగడం జరుగుతుంది. ఇంకా విషయం ఏంటంటే మైనారిటీలకు మీరు అండగా ఉంటానని కత్తెనిచ్చారు, ఆ మైనారిటీని అణగదొక్కడానికి మీరు చూస్తున్నారు. ఒకటే వినయించుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మైనార్టీ ఓట్లతో మీరు గెలిచిన మీ ప్రభుత్వం త్వరలోనే మీకు మైనార్టీ సోదరులందరూ గుర్తు చెప్పే రోజు త్వరలో వస్తుందని తెలియజేస్తూ వెంటనే మీరు జబీనా గారికి క్యాష్ సర్టిఫికేట్ ఇచ్చి ఆవిడ ప్రమాణ స్వీకారానికి సహకరించకపోతే మైనార్టీ సోదరులు ఇంకా విస్తృతంగా ఉద్యమిస్తారు, ఈ ఉద్యమంతోనే మీ పతనం మొదలవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. జై అమరావతి, సేవ సేవ ఆంధ్రప్రదేశ్. అమరావతి
की मैनारटी दलित ओटर मैनारटी ओटो गेलचाकने पेद मन अग्रकुला विजय साधि वाली वदवी प्रमाण स्वीकार चेपस्टर का मैनारटी वर्ग ना दलित वर्गी एवरना सर पोटी विजय साधि वारी कहीसम कैश सर्टिफिकेट इवने पैस्थित राष्ट्र प्रभुत्ते राष्ट्र प्रजे आलोचे बड़क बल वर्ग ओट गेलचा वैएस प्रभुत्म महिला गेलचना विजयानी कहीं प्रमाण स्वीकार चयनीक प्रजु इन स्थाक उयक आल्ला रामकृष्णारे अड्डे एंत दौर्भाग्यम चर्यो प्रजुस आलोचाली अलागे रामकृष्णारे आलोचे चंपीबी पदवी कोसम सर्टिफिकेट इवान हिंस पड़ते मैनारटी कुला वचना महि की गर्त रेप मल्ली एमएलए पदवी की पोटी चेसना अर्हत कल अमरावती प्रज मंगलगिरी प्रजर्त याला रामकृष्णारे गारे इंको विषय बड़क बल वर्ग मैनारटी वर्ग नायक चला तक उपड़नासारी एवरो विजय साधि वाली प्रोत्साहक प्रभुत्म वाली उपात अनगत आलोचना राष्ट्र प्रभुत्में आ रोजुद मैनारटी सोदर को विवाह विवाह अक्लारा चलारा विवाह लक्ष रूपये का महिक मैनारटी सोदरी की लक्ष रूपये विवाह जगह तरह दुल्हन पथकों कवरकना इच्छारा जगनमोहन रेड्डी गार मैनारटी सोदर अड़ा इंको विषय मैनारटी तरफ नीचे मैनारटी नायक को पार्टी गेलि पनी पदों को चूसक विषय का भावितक प्रजल्लोकी मुस्लिम सोदरकृत पोराट इतो आगो राबो रोज नायक सीएम अना अत मेडल वंचना जबीन एंपीपी चुस्कटा इध्यमन चुना रास्ते దాని కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కడ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు ఇది కేవలం జబీన్ పోరాటం కాదు ఇది నసీర్ పోరాటం ఇది ఇక్బాల్ గారి పోరాటం ఇది ఇబ్రహీం గారి పోరాటం ఇది హాసిం ఖాన్ గారి పోరాటం నిజాముద్దీన్ గారి పోరాటం అని చెప్పి మేము అందరం కూడా భావిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడు కూడా రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇది మే కేవలం ఆకలి కోసం పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కాదు ఇది అధికారం కోసం జరుగుతున్నటువంటి పోరాటం అని చెప్పి మేమందరం కూడా భావిస్తూ రోడ్ల మీద కొద్దాం జగన్ రెడ్డి కాదు ఆర్కే కాదు ఎవరు ముందొచ్చినా కూడా అందర్ని కలిపి బంగాళా ఖాతంలో కలిపి వేసి కూడా జబీని ఎంపీపీ చేసుకుంటాం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు రాబోయే రెండు రోజుల్లో వాళ్ళు మనసు మార్చుకొని బీసీ సర్టిఫికెట్ ఇస్తే ఒక పద్ధతి ఇవ్వకపోతే మాత్రం సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమం తప్పనిసరిగా చేస్తాం రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఆఫీస్ ను కూడా ఘేరావ్ చేస్తాం ఆర్కేని ఇంట్లో నుంచి బయటికి రానికుండా కూడా చేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ పట్టణంలో ముస్లింలందరూ కూడా ఎంతో వివేకవంతులు అందరూ కూడా ఆదర్శంగా పనిచేసేటువంటి పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి మీరందరూ సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని సామాన్య ప్రజల్లో అన్ని కులాలు అన్ని మతాలను కూడా కలుపుకుంటూ ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇది కేవలం తెలుగుదేశం పార్టీకో లోకేష్ గారికో సంబంధించినటువంటి పోరాటం కాదు ముస్లింల ఔన్నత్యానికి ముస్లింల స్థాయిని పెంచేటువంటి పోరాటంగా మేమందరం కూడా భావించాలి దీన్ని సిన్సియర్ గా సీరియస్ గా డీల్ చేయాలి ప్రతి ఒక్కడు కూడా మీరు రేపటి నుంచి కార్యచరణ సిద్ధం చేయండి క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరుని కూడా కలవండి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించే వరకు వాళ్ళని వదిలిపెట్టొద్దని చెప్పి చెప్తూ ఆర్కే గారి దయచేసి మీరు ఈ అవకాశం ఏదైతే ఎంపీపీగా ముస్లిం సోదరికి వచ్చిందో దాన్ని ఆపే ప్రయత్నం చేస్తే మాత్రం మీకు రాజకీయ పుట్టగతులు ఉండవు మీరు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నాయకుడు ఉంటే ఈ రోజు ఎంపీపీకి పోటీగా పెట్టండి ఎవరు గెలిస్తే వాళ్ళని ఎంపీపీ చేయండి
అంతే తప్ప దొడ్డిదారిని వచ్చి ముస్లింలకు రావాల్సినటువంటి అవకాశాలను ఏ మాత్రం మీరు నిర్వీర్యం చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలు మీరు చేసినటువంటి ఈ ద్రోహానికి మీకు సమాధానం చెప్తారని చెప్పి నిర్మహమాటంగా చెప్తూ ఈ రోజు ఇంత